కలకత్తాలో ఒక పేరు మోసిన హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ మీద అత్యాచారం జరిగింది, హత్య కూడా జరిగింది. దేశమంతా గగ్గోలెడతా ఉంది. మొత్తం డాక్టర్ల ఫ్రెటర్నిటీ మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో ప్రతి టౌన్లో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. డ్యూటీలో ఉన్న డాక్టరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ప్రయత్నం చేస్తే ఆ సమయంలో దుండగుడు లేదా దుండగులు దాడి చేసి అత్యాచారం చేయటమే కాకుండా ఆ అమ్మాయిని హతమార్చారు. ఇది చాలా పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది, ఆందోళన కలిగించింది. డాక్టర్లు వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా భయానికి గురి కావడం కూడా జరిగింది. దీని వెనక ఎవరున్నారు? వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి ప్రయత్నం జరగకుండా ఎవరు కాపాడారు అని విచారిస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న వాళ్ళు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఏకమై తన అప్రదిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి అంటారు. అంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు నెపాన్ని నెట్టేసుకునే కార్యక్రమే తప్ప పోలీసు వ్యవస్థ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా నేరస్తులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నిజంగా అంత దొరకకుండా నేరస్తులు ఉండే అవకాశం ఉందా? అంటే పోలీసు వ్యవస్థ మీద రాజకీయాల యొక్క ప్రభావం దేశవ్యాప్తంగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు, చేసుకోకపోగా అధికారంలో ఉన్న వాళ్ళకి పోలీసు వ్యవస్థ అన్ని రకాలుగా తోడ్పడడం కోసమో ఇప్పుడున్న దానికంటే ఎక్కువ తోడ్పడడం కోసం కొత్త పోలీసు చట్టాలు వచ్చాయి. అంటే సామాన్యుడికి న్యాయం జరిగే అవకాశం లేదు. ఇక్కడ ఈ డాక్టరమ్మ 36 గంటలు డ్యూటీ చేసి కొద్దిసేపన్న విశ్రాంతి తీసుకుందని ప్రయత్నం చేస్తే నిద్రపోతున్న మీద అత్యాచారం చేసి చంపడం ఏంటి? ఒకరే ఉన్నారా, అనేక మంది ఉన్నారా? అనేక మంది ఉన్నారని అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఈ లోపల ఒక వ్యక్తిని దోషిగా చూపించి అతను నిజంగా దోష కాదనేది మనం ఇప్పుడే చెప్పలేం, చూపించి ఆ వ్యక్తి పోలీసులకి రకరకాల సందర్భాల్లో సహాయపడుతున్నాడనే పేరుతో అతన్ని తప్పించడానికి పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేస్తుందని ఒక వాదన ఉంది. కాబట్టి సమస్య మొత్తాన్ని సిబిఐకి అప్పచెప్పమని ఓ పెద్ద డిమాండ్ మొదలైంది. విచిత్రం ఏంటంటే ఈ సిబిఐ అనేది నిష్పాక్షికంగా దోషాన్ని నేరాన్ని విచారించి దోషులను పట్టుకొని శిక్షకు గురి చేస్తే అనే ఒక పేరు ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఆ పేరు రోజు రోజుకి మసకబారుతూ ఉంది. కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని, పంజరంలో చిలకని రకరకాల పేర్లతో పిలిచారు. సరే, ప్రభుత్వం మారినాక ప్రజల నుంచి ఈ సిబిఐ మరింత న్యాయంగా పనిచేస్తామని చెప్పి అనుకున్న వాళ్ళకి నిరాశ ఎదురైంది. ఈరోజు సిబిఐ అధికారులు ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి, ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడానికి పరిమితమైన పరిస్థితికి నెట్టబడింది. అటువంటి సిబిఐ ఈ కేసులో నిజ నిర్ధారణ చేసి దోషులకు శిక్ష వేస్తుందని ఎలా నమ్మాలి అని జనం అనుకుంటున్నారు. అంటే ఆ సమస్య ఉన్నది. అయినా కూడా స్థానిక పోలీసులు నేరస్తులను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారనే వాదన ఉన్న సందర్భంలో సిబిఐకి ఇవ్వడమే ఉన్నంతలో మేలు అని చెప్పని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అయితే ఇందులో స్థానిక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కేంద్రం యొక్క పాత్ర ఉండి ఉంటే సిబిఐ ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరిస్తుంది. అలా కాకుండా స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ పనిచేస్తుంటే, అప్రతిష్ట పాలు చేయడానికి పనిచేస్తుంటే సిబిఐ ఎట్టి పరిస్థితుల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ని దోషిగా తేల్చదు. కాబట్టి సిబిఐ చేతిలో న్యాయం జరుగుతుందనే దాన్ని పూర్తిగా నమ్మడానికి వీలు లేని పరిస్థితుంది. కానీ వేరే మార్గం కూడా లేదు. అన్ని చోట్ల ప్రజలు, ముఖ్యంగా డాక్టర్ల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు తీవ్రంగానే నిరసన తెలియజేస్తూ ఉన్నారు. పూర్తిగా రక్షణ లేని ఈ పరిస్థితిలో ఏ విధంగా పనిచేయాలనే ప్రశ్న ఎదురవుతుంది. దీనికి అధికారులు ఉన్న వాళ్ళు కొంతమంది అద్భుతమైన సలహాలు ఇచ్చారు. ఆడవాళ్ళు బయటికి పోవకండి, బయట పనిచేయగాకండి, తగిన రక్షణలో ఉండండి. దీనికేనో మనుస్మృతి చెప్పిన దానికి పెద్ద తేడా ఏం లేదు.
చిన్నతనంలో తండ్రి సంరక్షణలో ఉండాలి, మధ్య వయసులో భర్త సంరక్షణలో ఉండాలి, ముసలి వయసు వస్తే కొడుకు సంరక్షణలో ఉండాలి, ఆడవాళ్ళు ఎల్లప్పుడూ మగవాళ్ళ సంరక్షణలోనే ఉండాలి. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండకూడదు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగకూడదు, ఇండిపెండెంట్గా పనిచేయకూడదు, సంపాదించకూడదు. దానికి దగ్గర దగ్గర సలహాలు ఇస్తే పెద్ద ఎత్తున నిరసన వస్తే ఆ ఇన్స్ట్రక్షన్ని వెనక్కి తీసుకున్నారు ఆ పెద్ద మనిషి ఇచ్చినట్లుంటే ఆయన. అసలు ఇలా జరగడానికి మూల కారణం ఏందనేది ఎప్పుడు ఎత్తకటం లేదు. ఢిల్లీలో నిర్భయ కేసు జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ప్రభుత్వం తలవగి చట్టం చేసింది, నిర్భయ చట్టం. నిర్భయ చట్టము అమల్లో ఉండగానే నిర్భయ చట్టం ఉందని తెలిసినా కూడా ఆ నిర్భయ మీద జరిగినటువంటి తీవ్రమైన దాడులు అనేకం తర్వాత జరిగినాయి. ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన స్త్రీల మీద, దళిత స్త్రీల మీద జరిగినాయి. మధ్యతరగతి కాస్త పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళ మీద జరిగినప్పుడే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి తప్ప అత్యంత కింద స్థాయిలో, ఆర్థికంగా కింద స్థాయిలో వాళ్ళ స్త్రీల మీద జరిగినప్పుడు ఇటువంటి కదలికలు ఈ సమాజంలో రావడంలో అంత ఇన్సెన్సిటివ్గా ఈ సమాజం మారింది. ఈ మాత్రమేనా సెన్సిటివ్ ఉన్నందుకు మనం అభినందించాల్సిందే. కానీ అనేక మంది ఏ నోటీసుకి రాకుండా కొన్ని వందల మంది అత్యాచారాలకి, హత్యలకి గురవుతూ ఉంటే ఎవరు పట్టించుకొని పరిస్థితి రావడమే చాలా దుర్మార్గమైన స్థితి. అర్ధరాత్రి మహిళలు బయట స్వేచ్ఛగా తిరిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టని గాంధీ మహాత్ముడు అన్నాడు. 78 ఏళ్ళైంది, అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా ఎప్పుడు తిరుగుతారో ఇంకా అర్థం కాని పరిస్థితి. ఈ స్వతంత్ర ప్రకటనకి 78 ఏళ్ళు పూర్తి కావడానికి ముందే జరిగిన ఈ దుర్మార్గమైన ఘటన కలచివేయటం అనేది చేస్తూ ఉంది. కొన్ని దేశాలు ఉన్నాయి బయట, ఆ దేశాలు కొన్నిటి నియంతృత్వ దేశాలు అంటారు, మరికొన్ని ప్రజాస్వామ్య దేశాలు అంటారు. అక్కడ ఏ టైం అయినా సరే మహిళలు, ఆడపిల్లలు స్వేచ్ఛగా బయట తిరగలిగే పరిస్థితి ఉంది. బయట ఎక్కడ మీకు పోలీసులు కనపడరు, కానీ అమ్మాయిల మీద ఏ కొంచెము దుష్ప్రవర్తన కానీ కనపడినా నెక్స్ట్ నిమిషం లోపల అక్కడ పోలీసులు వచ్చి ప్రత్యక్షమవుతారు, ఆ ప్రవర్తనకి బాధ్యతను తీసుకెళ్ళి లోపల పడేస్తారు. అటువంటి రక్షణ ఇచ్చే వ్యవస్థలు ఉన్నాయి, ప్రపంచంలో లేవని కాదు. మన దేశంలో అలా మహిళలకు కానీ, పిల్లలకు కానీ, దళితులకు కానీ, ఆదివాసులకు కానీ, బలహీన వర్గాలకు కానీ రక్షణ ఇచ్చే ఆలోచన ప్రభుత్వాలు దాదాపు చేయటం లేదేమో అనే అనుమానం ఎవరికైనా వచ్చే పరిస్థితి ఇప్పుడు అమల్లో ఉంది. కాబట్టి చేయాల్సిన పని కేవలము నేరస్తులను ఎత్తికి వాళ్ళని శిక్షించటం మాత్రమే కాదు. ఆ విభాగంలో చేయాల్సిన పని అయితే ఉంది, విచారణ చేయాలి, నేరస్తులను నిర్ధారించాలి, తక్షణమే యువదలుచుకున్న శిక్షలు ఇవ్వాలి. ఒక కేసు ఇటువంటి జరిగినాక సంవత్సరాల తరబడి పెండింగ్లో పడి న్యాయం జరగకుండా పోయేటట్లయితే ప్రజలెవరికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. ఇప్పుడే కోట్లాది కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి కావాల్సిన సంఖ్యలో న్యాయాధీశులను పెట్టడము లేదు. అలా ఉన్నప్పుడు కేసులు పెండింగ్లో పడతాయి, అసలు బెయిలే రాకుండా దశాబ్దాల పాటు జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చిన వాళ్ళు ఎన్నికల్లో నిలబడి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అని కాగలరు ఈ దేశంలో. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళకి ఒక రకంగా న్యాయము, డబ్బు లేని వాళ్ళకి మరో రకంగా న్యాయము, బలమున్నటువంటి వర్గాల వాళ్ళకి ఒక రకంగా న్యాయము, బలహీనమైన వాళ్ళకి మరో రకంగా న్యాయము జరుగుతుందనే అనుమానం సామాన్యుడికి రావడం అసాధ్యమైతే కాదు. ఇక్కడ ఇటు కారణాలు ఎక్కడో నేను ఎతికితే పురుషాధిక్య భావజాలంలో మొదటి కారణం ఉంది. ఆ పురుషాధిక్య భావజాలం మన ఇంట్లో మొదలవుతుంది, ఇంట్లోంచి వీధుల్లోకి పోతుంది, విద్యలో కానీ బయట సమాజంలో కానీ అన్ని చోట్ల పురుషాధిక్య భావజాలం రాజ్యమేలుతూ ఉంది. పురుషులు ఒక స్త్రీని అత్యాచారం చేయటం అనేది తన బలాన్ని నిరూపించుకోవటంగా చూసే దుర్మార్గమైన పరిస్థితి ఉంది. స్త్రీలు పురుషులు ఇద్దరూ సమాజానికి అవసరమే, ఇద్దరు విలువైన వాళ్ళే, ఇద్దరు కలిస్తేనే సమాజం మంచిగా ముందుకెళ్తుందనే జ్ఞానాన్ని మన ఇంట్లో పిల్లలకి ఇవ్వడం అనేది మానేసినాం. ఒక సందర్భంలో మన ప్రధానమంత్రి గారు అద్భుతమైన వాక్యం చెప్పారు, మన మగపిల్లల్ని సరిగా పెంచడం మనకి చేతనైతే మన ఆడపిల్లలందరూ భద్రంగా బయలుదేరగలరు. దీన్ని అభినందించాల్సిందే. దాని స్ఫూర్తి మన ఇల్లు తీసుకున్నాయా? మగపిల్లల రకంగా, ఆడపిల్లల రకంగా మనం పెంచడం లేదు. మగపిల్లలకి మంచి చదువు ఇవ్వడం, ఆడపిల్లలకి అంత మంచి చదువు ఇవ్వకపోవడం జరగడంలే. ఇప్పటికి ఆడపిల్లల సంఖ్య సమాజంలో తగ్గిపోయినప్పటికీ కూడా ఇంకా ఆడపిల్లలు కట్నం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకుంది? ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా చూస్తే
ఇవ్వదలుచుకున్న ఆస్తుల్లో ఇద్దరికి సమానంగా ఇవ్వాలని ఆలోచన తల్లిదండ్రులు ఎందుకు చేయటం లేదు? ఇంకా ఉదయం 5 గంటలకి అమ్మతో పాటు ఆడపిల్లలు నిద్రలేస్తుంది, 7 గంటలకి మగవాళ్ళతో పాటు మగపిల్లవాళ్ళు నిద్రలేస్తారు. ఇంట్లో ఏ పనికి మగపిల్లవాళ్ళు సహాయపడరు, ఆడపిల్లలు మాత్రం వంటల్లో సహాయపడాలి, అంటూ తొమ్మిదంటూ సహాయపడాలి, ఇంటి మొత్తం అమ్మకు తోడ్పడుతూ ఉండాలి. అమ్మని ఆమె బయట కూడా పనిచేస్తూ ఉంటే ఆఫీసుల్లో భర్తలాగా భార్య కూడా పనిచేస్తూ ఉంటే ఇంట్లో పని ఇద్దరు పంచుకునే పరిస్థితి లేదు. ఇంట్లో పని అంతా మళ్ళీ స్త్రీనే చేయాలి. ఆమె సంపాదించుకుని వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ తన పురుషుడి చేతిలోని పెట్టాలి. ఈ రకమైన భావజాలం మారకుండా ఏ విధంగా ఆడపిల్లలకు గౌరవం పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి ఈ దేశంలో? కాబట్టి సమస్య మొదలవుతుంది మన ఇంట్లో. మనం ఆడపిల్లల్ని మహిళల్ని ట్రీట్ చేసే విధానంలో మార్పు రావాలి. మనకున్న పాత గ్రంథాల్లో పురాణాల్లో ఎక్కడ కూడా మన దేవుళ్ళు కూడా కొంతమంది ఆడపిల్లలతో సరిగా ప్రవర్తించలా. ఉదాహరణకి ఇంద్రుడు అహల్యని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి తెలుసు. ఆమెని దాదాపు అత్యాచారం లాంటివి చేస్తే గౌతముడు వచ్చి శిక్ష వేసింది అహల్యకే, ఇంద్రుడికే పెద్ద శిక్ష వల్ల. అంటే పురాణాల్లో ఉన్న పురాణ పురుషులు కూడా స్త్రీలను తక్కువగానే చూస్తున్నారు. ఉదాహరణ నేను చెప్పి ఇలాంటి అనేక ఉదాహరణలు మనకు దొరుకుతాయి. అవి ఆయా కాలాలకు సరైనవి అవునో కాదో మనం ఇప్పుడు తేల్చలేం, కానీ ఈ కాలానికి సరైనవి కావు. ఈ కాలంలో ఒక స్త్రీని తాకాలన్నా కూడా పర్మిషన్ లేకుండా తాకూడదు. ఒక ఐఏఎస్ మహిళని పృష్ఠభాగంలో కొట్టినందుకు మరొక ఐపీఎస్ ఆయన్ని కొన్ని ఏళ్ల పాటు కోర్టులు వెంటాడిన విషయం అనేది మనకు తెలుసు. అసలు పర్మిషన్ లేకుండా తాకే సమస్య లేదు. ఆ విధమైనటువంటి ఒక స్వేచ్ఛగా ఎదిగేటటువంటి పరిస్థితి ఆడపిల్లలకి మనం ఇస్తున్నామా? ఈరోజు అనేక రకాల అవాంతరాల్లోంచి ఆడపిల్లలు ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు, పోరాడుతూ ఉన్నారు, చదువులో పోరాడుతూ ఉన్నారు, ఉపాధిలో పోరాడుతూ ఉన్నారు. ఇన్ని అననుకూల పరిస్థితులు కూడా పోరాడి అభివృద్ధి నిలబడాల్సిన పరిస్థితిలో ఉన్నందుకు అభినందించాల్సింది పోయింది. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సంపాదించకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు, గౌరవంగా బతికే పరిస్థితి లేదు. అందుకని తప్పనిసరిగా ఆడపిల్లలు చదవాల్సిందే, పని చేయాల్సిందే. రాత్రిపూట మీరు పనులకు వెళ్తే భద్రత లేదని చెప్పి పిల్లల్లో కూర్చోబెట్టే ఆలోచన ఏంటి? భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వాలకు, వాళ్ళు భద్రత కల్పించాలంతే. మన వాళ్ళు కొంతమంది కోరుకున్నట్టుగా ఇలాంటి అత్యాచారాలు జరిగినప్పుడల్లా వాళ్ళు పట్టుకుని ఉరిదీయాలి, అంటే ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలని మాట్లాడుతున్నారు. అంటే న్యాయ వ్యవస్థ చేయాల్సిన పని పోలీసుల చేతుల్లో పెడితే రేపొద్దున పోలీసులకు బాసులుగా ఉండి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తమ గిట్నోళ్ళందరినీ లేపేయగలరు. కాబట్టి వాళ్ళ చేతుల్లో న్యాయం చేసే పని పెట్టడం సరైనదే కాదు. వెంటనే విచారణ చేయాలి, కోర్టు కప్పచెప్పాలి, కోర్టు వేగంగా దీన్ని పరిష్కరించాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎటువంటి రికమెండేషన్లు, ఎటువంటి పలుకుబడులు పనిచేయకుండా ఇలా శిక్షలు వేయటం అనేది జరగాలి. అది మనం కోరుకోవాలి. కానీ ఆయన ఎన్కౌంటర్ చేయండి, ఉరిదీసేయండి అని అంటే చాలా సులభం ప్రభుత్వాలకు. అది అది విడిదీసేయగానే ఇక ఉద్యమం చల్లారిపోతుంది, అప్పటికి సమస్య పరిష్కారమైనట్టు కనపడుతుంది. కానీ అలాంటి ఘటనలు మళ్ళా జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఘటనలు మళ్ళా జరగడానికి మూల కారణం పురుషాధిక్య భావజాలం ఒకటి, రెండో సత్వర న్యాయం అందకపోవడము, వివక్ష లేని న్యాయం అందకపోవడం. ఈ మూటి దగ్గర ఉంది అసలు కారణం. అటువైపు జనము దృష్టి పెట్టకుండా ఉండడం కోసమే సత్వర న్యాయం మేము చేస్తామని చెప్పని ఇటు అన్యాయం జరిగినప్పుడల్లా వాళ్ళు ఎన్కౌంటర్ చేయటము, ఉరిదీసేయటము చేసే పద్ధతిని ప్రభుత్వం చేతుల్లో పెట్టడం ప్రమాదం. వాళ్ళ చేతుల్లో పెడితే గిట్నోళ్ళందరినీ లేపేసే ప్రమాదం ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తామని చెప్తూ దమన నీతిని, దౌర్జన్యాన్ని ఆశ్రయించే పరిస్థితికి వచ్చింది. ప్రజలందరినీ కూడా అనుమానితుల లిస్టులో ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితి వచ్చినాక దీన్ని ప్రజాప్రభుత్వం అనే కంటే కొద్దిమంది అలిగారికి, కొద్దిమంది వ్యక్తులు నడిపే ప్రభుత్వం కింద మారిన ప్రమాదం అనేది దేశంలో వచ్చింది. రాజ్యాంగ నిర్మాతలు ఏం కోరుకున్నారో అది జరగకుండా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజల వైపు నుంచి నిరసన ఎంతైనా తెలియజేద్దాం, కానీ తక్షణ న్యాయం పేరుతో ఉరిదీయటం, చంపేయటం అనేదాన్ని మనం రిక్వెస్ట్ చేయకూడదు, మనం దాన్ని ప్రోత్సహించకూడదు. సత్వర న్యాయం చేయండి, తీవ్రమైన శిక్ష వేయండి అంతేగాని, అంటే కేవలం భయంతోనే జనము ప్రవర్తన మార్చుకోరు. ఎడ్యుకేట్ అనేది జరగాలి. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఇళ్లలోంచి ఎడ్యుకేషన్ మొదలు కావాలి. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన మంచి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన చెప్పిన మీకు నచ్చని అంటే పక్కన పెట్టండి. ఇది ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిన విషయమే కదా. ఇక మన సినిమాలు కూడా ఈ తప్పుడు భావజాలాన్ని బాగానే తోడ్పడుతున్నాయి. అర్జున్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది గతంలో,
ఆ అర్జునుడు ఆయన పిచ్చ తాగుబోతూ మందులు తింటాడు, ప్రేమ అనే పేరుతో, ప్రేమ వైఫల్యమైందనే పేరుతో మందులకు బానిసవుతాడు. అది పెద్ద హీరోయిజం లాగా చూపించారు. వైద్య విద్యార్థులు 1-4 సార్లు చూశారు ఆ సినిమాలో. ఒక చోట ఇతను ఫుల్గా తాగి ఆపరేషన్ చేస్తాడు, మధ్యలో కింద పడిపోతే ఆపరేషన్ నర్సు పూర్తి చేస్తే. నేను మెడికల్ కాలేజీలో వెళ్ళేటప్పుడు పిల్లల్ని అడుగుతున్నాను, అర్జున్ రెడ్డిని చూశారా అని. చూశామంటారు. మీకేమనొచ్చింది చెప్పండి అంటే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి అందులో. నేను ప్రశ్న వేస్తా దాంట్లో, మీ బంధువుకి, మీ నాన్నకు, మీ అమ్మకు ఆపరేషన్ చేయాల్సి వచ్చి అర్జున్ రెడ్డి లాంటి వాడు ఆపరేషన్ చేస్తూ తాగి వచ్చి ఆపరేషన్ చేయడానికి మీరు అంగీకరిస్తారా? అలా మధ్యలో కింద పడిపోతే ఆపరేషన్ నర్సు ముగించడానికి మీరు అంగీకరిస్తారా అని అడుగుతా. అంగీకరించం, కానీ ఆ సినిమా గొప్పది ఎట్లయింది? పనికిమాల కన్సెప్ట్ తీసి సినిమాలన్నీ గొప్ప సినిమాల కింద ఈరోజు మనం ఆదరించే దుస్థితి వచ్చింది. మన పక్కనే ఉండే కన్నడ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అద్భుతమైన సినిమాలు తీస్తూ ఉంటే మన తెలుగు వాళ్ళకి ఏం రోగం వచ్చింది పనికిమాల సినిమాలు తీయడానికి, పనికిమాల ఫ్యాంటసీ సినిమాలు తీయడానికి, ఏమాత్రం సామాజిక స్పృహ లేని సినిమాలు తీయడానికి, కేవలం హీరోయిజాన్ని చూపించి మాత్రమే డబ్బులు దండుకునే కార్యక్రమం ఈరోజు సినిమా వ్యవస్థ చేస్తుంది. కాబట్టి తప్పుడు భావజాలం ప్రజల్లో ఉండడానికి సినిమాలు కూడా ఒక కారణమని నేను అనుకునే పరిస్థితి వచ్చింది. విత్ ఆల్ దిస్ న్యాయం జరగాలి, న్యాయం న్యాయంగా జరగాలి. ఎటువంటి రికమెండేషన్లు, ఎటువంటి ఒత్తిడులు లేకుండా నేరస్తులు ఖచ్చితంగా కోర్టు దగ్గరికి రావాల్సిందే, దానికి తగినటువంటి శిక్షలు పడాల్సిందే. కేవలం శిక్షే భయపెట్టదు కాబట్టి నిరంతరం ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం మరో పక్క ప్రభుత్వాలు చేయాలి. మరోవైపున పనిచేసే హాస్పిటల్స్లో కానీ, పనిచేసే ఆఫీసుల్లో కానీ ఆడపిల్లలకి రక్షణ ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను.